నాటి మా ప్రోగ్రాంకి స్వాగతం మీరు వచ్చినందుకు సంతోషం మీరు హృదయాల్ని తేరిచి నేను చెప్పే వాక్య బోధం నాకు చాలా సంతోషంగా ఉంది దైవిక స్వభావం పెంపొందించుకోవడం గురించి చర్చిస్తున్నాం చూడండి దేవుడు సంతోషిస్తూ ఎన్నడూ దుఃఖించడు నిరాశపడ్డు కృంగిపోయి చింతపడ్డు మన జీవితం గురించి మనకు మంచి వైఖరి ఉందా అని గమనించాలి కొన్నిసార్లు సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తాం ఆ తర్వాత జీవితం మొత్తం చీకటిగా దిగులుగా కనిపిస్తుంది ఆశ్చర్యంలో బ్రతకటం మీరు నేర్చుకోవాలి మీ చుట్టూ ఉన్న దేవుని సృష్టిని చూడండి బిడ్డ పుట్టుకలోని సౌందర్యం గురించి ఆలోచించండి మీ పట్ల దేవుడు చేసిన కార్యాలను ఎదురు చూస్తున్న కార్యాలను చూడండి ఆశ్చర్యపడండి ప్రతికూల విమర్శనాత్మక ఆలోచనల్లోనికి రానివ్వకండి ఇప్పుడు ఒక బలమైన పాఠాన్ని వినండి దీన్ని లేక్వుడ్ చర్చ్ హూస్టన్లో బోధించాను నాలుగో వచ్చిన నాయందుంటే నేను మీ ఎందుంటాను నాలో ఉంటే నేను మీలో ఉంటాను తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతగా ఎలాగో దానితో కలిసి ఉండకుంటే ఫలింపదో అలాగే నా యందు నిలువకుంటే మీరును ఫలింపరు నేను ద్రాక్షవళిని నా ఎందెవడు నిలుచునో నేను ఎవరిలో నిలుస్తానో వాడు అతిగా ఫలించను ఇదొక వాగ్దానం ఆయన అంటాడు నేను యందును మీరు నా యందును వేరుగా చెప్తే ఆదివారం ఉదయం నలభై ఐదు నిమిషాల సందర్శన గురించిన చర్చ కాదు ఇది దేవునికి ఇవ్వాల్సింది అనుకుంటాం మిగతా రోజులన్నీ అందరిలా లోకంలో జీవించవచ్చు మళ్ళీ వచ్చి ఆదివారం నలభై ఐదు నిమిషాలు చర్చికి వెళ్ళి కూర్చోవడం దాంతో మనం ఏ ఓకే ఆయన అంటాడు మీరు నాయందుంటే నాలో జీవిస్తే మీరు నాలో నిలిస్తే మీరు నా లోపల ఉంటే మీ జీవితంలో నాకు ముఖ్యత్వం ఉంటే మీరు నాకు ప్రథమ స్థానాన్ని ఇస్తే మీ జీవితంలో మీరు మిగతా పనులన్నిటికన్నా నాతోటి గడిపేందుకు ప్రాధాన్యతనిస్తే అప్పుడు ఏమవుతుంది మీరెంతో అధికంగా ఫలిస్తారు ప్రజలకు మంచి స్థానానికి చేరి ఫలించాలని కోరుకుంటే నా ప్రయత్నం సరిగ్గా ఉండదు ఎలా ఫలించాలని చూస్తామో తెలుసా స్వశక్తితోటి సరే మంచిగా ఉంటాను ఓకే మళ్ళీ ప్రయత్నిస్తా ఫాలో లేదు మీకు ఇప్పుడు కోపం ఎవరితోనూ కలవరు అలసట ఎప్పుడూ మీరు విసుగ్గా ఇలా చెప్తుంటారు దీంతో చాలా అలసిపోయాను నాలో లోబుయేటో తెలీదు చేతనే ఇంత ప్రయత్నం చేశాను దేవా ఏమీ ఫలితం లేదు నేను ఇకపైన దీన్ని భరించలేను చెప్తున్నా మొత్తాన్ని వదిలి వెళ్ళిపోదామని ఉంది నాకు మనం చెప్పే సాక్ష్యం ఈ విధంగా ఉండాలంటారా మనం నిజంగా ఈ ప్రపంచంలో ఇటువంటి హీనమైన జీవితాలని జీవించాలంటారా లేదు ఇవ్వు నుండి తీసుకోకు మారి ఆయన మీ జీవితంలో క్రే చేయనివ్వాలి క్రే చేస్తుండగా కష్టమయ్యే కొద్దీ దేవునితో ఎక్కువ కాలం గాడపాలి దేవుని ఎదుట వేచి ఉండు వారు నూతనమైన బలం పొందుతారు పక్షి రెక్కల వలె పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు తొట్రీల్లకి ఎంత దూరమైనా నాడిచెదరు ఈ సంగతి తెలుసుకుని సంతోషిస్తున్నా ఉదయాన్నే నా ప్రార్థనా కుర్చీలో వెళ్ళి కూర్చుని దేవునికి సమయం ఇస్తాను బైబిల్లో చదివి ఆయనతో మాట్లాడి ఆయన సన్నిధిలో కూర్చుని చెప్తాను సంగతి తెలుసా దేవా నువ్వు లేకుండా నేను ఏమీ చేయలేను ఒక పని కూడా చేయలేను నాలో అనగా మనసులో ఎలాంటి మంచి లేదు ఇక్కడున్నాను నువ్వు కోరినట్లుగా నన్ను మార్చివేయి ఆ పని నువ్వే చేయగలవు నువ్వే పని చెప్పినా చేసేందుకు సిద్ధమే అయినా సరే చేసే శక్తి నువ్వే నాకు ఇవ్వాలి సహాయం దేవా నా ద్వారా నీ పని చేయించు ఎందుకంటే స్వశక్తితో చేయలేను ఆమెన్ ఆరో వచ్చిన వాడు నాలో నిలిచి ఉండకుంటే విరిగిన తీగల బయట పారవేయబడి ఎండిపోను మత్త ఇరవై ఒకటి పద్దెనిమిది మరుసటి రోజు ఉదయకాలమున ఆయన పట్టణానికి వెళ్తుండగా ఆకలి యేసుకు ఆకలి వేసెను పంతొమ్మిదో వచ్చిన ఆ త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టుని చూచి దగ్గరికి వెళ్తే ఆకులు తప్ప మరేమీ కనపడలేదు చెప్పండి ఆకులే ఉన్నాయి అంజూరపు చెట్టున ఆకులు పళ్ళు కూడా ఒకే కాళ్ళన్న పుట్టుకు వస్తాయి ఆయన దాంతో నీ వెన్నడు కాపు గాక వెంటనే ఆ చెట్టు ఎండిపోయాను కనుక యూహాను పదిహేనులో చూస్తున్నాం ఆయన ఎండటం గుర్చి చెప్పాడు ఇక్కడ అంజూరపు చెట్టు ఉంది ఒక అనువాదంలో ఏసు ఆ చెట్టును శపించాడని రాయబడి ఉంది అది ఎండిపోయింది కారణం ఈ చెట్టుకు ఆకులు ఉన్నాయి కానీ ఒక్క పండు కూడా లేదు చెట్టు సంగతిని కానీ చూస్తే అంజూరపు ఆకులు ఉంటే అంజూరపు ఆకుల కింద తప్పక పళ్ళు కూడా ఉండాలి అందుకని ఆకలితో ఉన్న యేసును నిజంగా ఇది చిరాకు పరిచింది దగ్గరకు వెళ్లి చూస్తే ఆకులు ఉన్నాయి గాని పళ్ళు లేవు లోకంలో నేడు ఈ విధంగానే జరుగుతుంది మనం బంపర్లు తగిలిస్తాం దాంతో ఏసు పెన్లు ఎన్నో క్రైస్తవ చిహ్నాలు చర్చికి వెళతాం పది బైబుల్ అనువాదాలను పెట్టుకుంటాం ఇంకా టేప్ రికార్డర్లు ప్రజల ఇంటికి ఆహ్వానిస్తుంటాం ఇంట్లో మొత్తం జాయిస్ మేర్ లైబ్రరీ మరో బోధకని లైబ్రరీ జాయిల్ టేపులు మొత్తం బ్లా ఎంతో భక్తి పరులంగా భావించుకుంటాం ఎందుకంటే భక్తి చాట్లన్నీ మన గోడలకు వేలాడుతున్నాయి అయితే క్రైస్తవులను గుర్తించేందుకు ఒకే మార్గం ఉంది ఒక్కటే మార్గం మీరు వారి ఫలాన్ని చూసి గుర్తిస్తారు క్రమంగా చర్చికి వెళ్ళినందున గుర్తించలేరు స్టిక్కర్ చూసి కాదు ఇలా చెప్పినందున గుర్తించలేరు ప్రభుకు స్తోత్రం మరి థ్యాంక్ యూ యేసో చెప్పాల్సినప్పుడు చెబితే కమాం మీలో కొందరికి ఇది వర్తిస్తుంది వారి ఫలాల్ని చూసి వాళ్లను గుర్తిస్తారు ఆమెన్ శరీరే ప్రకారం జీవించడం ఇష్టం వచ్చింది చేయడం సులభం మన ప్రాతినిధ్యాన్ని గుర్తుంచుకోవాలి మీకు ఒక పని ఉంది అది కూటాల్లో కూర్చుని బోధకులను గుడ్లూరిమి చూడటం కాదు మీకు ఒక పని ఉంది పెద్ద బాధ్యత ఉంది లోకంలోకి వెళ్ళి కొన్నిసార్లు మీ బాధ్యత నా బాధ్యత కంటే పెద్దదేమో అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడూ క్రైస్తవులతోనే వ్యవహరిస్తాను మేము మీకు తరిఫీదుని ఇచ్చి బైబిల్ ప్రకారం మీరు లోకంలోకి వెళ్లి సువార్తను ప్రకటించాలి నువ్వు లోకంలో యాభై అవిశ్వాసాల మధ్యన కూర్చుని మాట్లాడాలి మా ఉద్యోగులందరూ క్రైస్తవులే ప్రయాణాల్లో నాతోటి అరవై మంది వస్తారు అందరూ క్రైస్తవులే నా భర్త ఒక క్రైస్తవుడు ప్రతి రాత్రి నేను ఇంట్లో అవిశ్వాసిని కలుసుకోను కమ్మన్న మీ పని నా పని కంటే కఠినమైంది అందుకే అభిషేక ప్రసంగాలను వినే అవకాశం కలిగితే వదులుకోకుండా మీరు ఇటువంటి సదస్సుల్లో తప్పక కూర్చోవాలి మీకు వాక్యబోధ అవసరం దేవుని శక్తి మీకు అవసరం దేవునితో మీరు ఎక్కువ కాలం గడపాలి అప్పుడే మీరు లోకంలోకి వెళ్ళి చేయాల్సిన పని చేయగలరు అది ఈజీ అని చెప్పడం లేదు అయితే అది మీ పని మీకు ఒక పరిచర్య ఉంది మీరు ప్రజలను క్రీస్తు వద్దకు చేర్చాలి మాటల ద్వారా ఈ పని చేయడానికి మనకు పిలిపివ్వబడలేదు ప్రవర్తన ద్వారా చేయాలి ఈనాడు మనకున్న సమస్య ఏమిటంటే నిజంగా ఏమిటంటే చాలామంది బోధిస్తున్నారు అయితే తమ బోధల ప్రకారం ఎవరు జీవించడం లేదు ఏం చేయాలో చెప్పడం చాలా సులభమే చెప్పింది మనమే చేయకపోతే నోరుముసుకోవడం మంచిది చెప్పింది చేయడం ప్రజలు చూడాలి మీరు ఒక అవిశ్వాసని పెళ్ళాడినప్పటికీ మీ పైన వాళ్ళకు నమ్మకం వచ్చేందుకు మీలో వాళ్ళు చూడాల్సిన ముఖ్యాంశం ఏమిటంటే ఒకేలా ఉండటం ఒకేలా 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 నా జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేసింది ఏమిటో తెలుసనా అనగా ఎప్పుడు ద్వేషిస్తూ కోపంతో చిరాకుతో ఉండేదాన్ని అది నా భర్త సంతోషాన్ని దొంగిలించేది కాదు నేను ఏం చేసినా సరే అతడేమీ దిగులు పాడాడు నన్ను నా చిరాకు వదిలి అతడు సంతోషంగా ఉంటాడు దీంతో నాకు చాలా కోపం వచ్చేది ఒకేలా ఉండటంలోని శక్తి మీకు సరిగ్గా తెలియదు అవిశ్వాసుల మధ్య మీరు నివసిస్తున్న కాలంలో ఎప్పుడు ఒకేలా ఉన్నారంటే ఎప్పుడు మంచినే చేయడం శాంతి జీవితం సంతోషం మంచి పని చేయడం సమాధానం సంతోషం ప్రేమ చూపడం మంచిగా ఉండటం వాళ్ళు అందుకుంటే ప్రేమించడం ఒప్పుకోకుంటే మామూలుగా ఉండటం తన్ను మార్చేందుకు ఏసో ఒప్పుకోలేదు ఒకేలా జీవించాడు ఆయన ఇచ్చేదాన్ని ప్రజలు తీసుకోవాలంటే చక్కగా తీసుకోవచ్చు అయితే వాళ్ళు వేరుగా వెళ్ళినా తానేమీ మారలేదు సభలో ఉన్న కొందరు మీ జీవిత భాగస్వామి మీ సంతోషాన్ని ఫీల్ చేస్తుంటే ఓచుకుని ఉండిపోయారు అంటే కొన్ని సందర్భాల్లో అంటున్నారు వద్దు మళ్ళీ ఈ దినాన్ని పాడు చేసావు అయితే వాళ్ళని మీ దినాన్ని పాడు చేయకుండా కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది ఆమె డేవ్ సంతోషాన్ని పాడు చేయలేను అతడు పిల్లలతో ఆడతాడు వాళ్ళ తలల్లో రోలర్లు పెడితే వాళ్ళు అతడికి రోలర్లు పెడతారు అతడు అతడు పెట్టడు వాళ్ళు పెడతారు అతడి తల్లలో రోలర్లు పెట్టి ఓ డాడీ నేను పక్క గదిలో కోపంతో మండిపడుతూ ఉంటాను ఉడుకుతూ ఫలం వారి ఫలములను చూసి గుర్తిస్తారు యాంప్లిఫైడ్ బైబిల్ చెప్పింది బాగుంది వారి ఫలాల్ని చూసి పూర్తిగా తెలుసుకుంటారు వాళ్ళని గురించి తెలిసిన వాళ్ళతోటి కారులో కూర్చుంటే వాళ్ళని గుర్చి పూర్తిగా తెలుసుకోలేరు చర్చిలో వాళ్ళ పక్కన కూర్చోగానే వాళ్ళని గురించి పూర్తిగా తెలుసుకోలేరు ఎలా పూర్తిగా తెలుసుకోవడం వాళ్ళను అన్ని పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు అన్ని సందర్భాల్లో గమనిస్తే అప్పుడే పూర్తిగా తెలుసుకుంటారు డేవ్ నేను మాట్లాడతాం మ్యాన్యులో కొంచెం లేచి నిలవండి చూసారే మీకు తెలియదు నేను డేవ్ మీ గురించి మాట్లాడుకుంటాం మీరు కూర్చోండి మ్యాన్యులో మాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఎప్పుడు జాక్ ఈ ఏడాదా జనవరి ఈ సంవత్సరం మాకు మ్యాన్యులో చాలా కాలంగా తెలుసు అతడు మా సంఘంలో సెయింట్ లూయిస్లో పనిచేశాడు పేరు ద సెయింట్ లూయిస్ డ్రీమ్ సెంటర్ అతడు యూత్ పాస్ట్ అవును కదా అతడు అతడికి అక్కడ సరిపడలేదు ఒకవేళ అతడు ఉండాల్సిన చోట లేడేమో కనుక అతడు సరిదిద్ద అతడికి సంతోషం లేదు మాకు లేదు మా వద్దకు వచ్చి చెప్పాడు నాకు ఈ పని సరిగా కుదిరినట్లు లేదు తెలుసా తామేం ఏం చేయాలో తెలుసుకున్న ప్రజలను నేను ఎక్కువగా అభిమానించడమే కాదు ఏం చేయకూడదో తెలుసుకున్న వాళ్ళను కూడా తమ సామర్థ్యం నిరూపించుకోవడానికి చేయరాని పనులు చేయకుండా ఉండే వాళ్ళను ప్రేమిస్తాను చూడండి మీరు ఒక పదవి కోరుకోగానే దానికి తగిన పిలుపు అర్హత అభిషేకము ఉందని తలంచుకోకూడదు అయితే మమ్మల్ని ఒకటి ఆకర్షించింది దేవును నన్ను మీకు తెలీదు మేము గమనిస్తున్నాం దీనిలో ఒక పాఠం ఉంది ఎందుకంటే దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడని తలుస్తూ దూరంగా ఉన్నాడనుకుంటే దేవుడు చూస్తున్నాడు నీ పన్ని ఆయన గమనిస్తున్నాడు సమస్యలు ఎలా స్పందిస్తావో చూస్తున్నాడు నువ్వు విశ్వాసంగా ఉంటావో లేదో గమనిస్తున్నాడు పట్టుదలతో ఉంటావో లేదో నువ్వు పట్టు వదిలేసి వెనక్కి తిరిగి వెళ్తావా లేక ముందుకు వెళ్తావా సమస్యలు ఉన్నప్పుడు ప్రజలతో ఎలా మసులుకుంటావో గమనిస్తున్నాడు ఓ ఓ నేను బాగా బోధిస్తున్నాను మీరు కష్టంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తావో చూస్తాడు తాము కోరుకున్నది దొరకపోయిందంటే కొందరు దేవుని సేవించరు యా చాలామంది వెనక్కి జారుతారు తాము అనుకున్నది సరిగా జరగలేదని అయితే దేవును నన్ను ఆకర్షించిన పని ఏమిటంటే మ్యాన్యులో డ్రీమ్ సెంటర్లోనే నిలిచాడు ఇది లోతట్టు ప్రాంతంలోని సంఘం అంత మంచి ప్రాంతం కాదు గొప్ప సేవ కూడా కాదు వీధి ప్రజలు అక్కడికి తెస్తాం అదేమి చూడండి ఉండటానికి మహిమ ప్రదేశం కాదు అతడు అక్కడే ఉండి ఆరాధన టీంలో చేరి అతడు కాయర్లో పాడాడు కొన్నిసార్లు రకరకాల పాటలు పాడాడు కొన్నిసార్లు బయటికెళ్ళి పాటలు పాడేవాడు అయితే ఆ సంఘంలో ఉన్నాడు అక్కడే ఉన్నాడు అక్కడనే ఉన్నాడు అక్కడనే ఉన్నాడు తగిన సమయం రాగానే మాకు మరొక గాయకుడు అనిపించగానే ఆమె కనుక ఒక్కసారిగా ఎవరికీ తెలియని స్థితిలో నుండి ఇప్పుడు వేలాది మంది ముందు నిల్చుంటున్నాడు వారం తర్వాత వారం దేవుడు అతన్ని చివరికి ఎంత హెచ్చిస్తాడో ఎవరికి తెలుసా అయితే ఇక్కడే అపాయం ఉంది ఎందరు ప్రజలు తాము అనుకున్నది జరక్కుంటే తలచింది చెయ్యగలమనుకునే స్థలానికి కదిలి వెళ్ళిపోతున్నారో మా కూటాలు ఏమై ఉండేవో అదనపు గాయకుడు కావాల్సి వచ్చి మేము వెతుకులాడుతున్నప్పుడు మాన్యులో మరెక్కడో పాడుతూ అతన్ని మేము చూడలేకపోతే మా సేవా సంస్థలో వచ్చి చేరమని అతన్ని అడగలేముగా సంగమా ఒక సంగతి చెప్తున్నాను పనిచేసే పద్ధతిని ప్రజలు ఎలా నేర్చుకోవాలంటే దేవుడు వెళ్లమనేంత వరకు ఆగాలి ఇప్పుడు వినండి వెళ్ళేటప్పుడు చెడు వైఖరితో వెళ్లకుండా చూసుకోండి ఎందుకంటే మీరు చెడు వైఖరితో ఎక్కడికైనా కదిలితే వైఖరి మంచిగా మారేంత వరకు బయలుదేరకుండా ఆగండి ఎందుకంటే చెడు వైఖరితో కదిలి వెళితే ఇక్కడికి చెడు వైఖరితోనే ప్రవేశిస్తారు అలాగైతే మీరు నాకు అక్కర్లేదు ఆ మీన్ జాకీ కథ ఇటువంటిది ఈ కథ చెప్పేందుకు సమయం లేదా అయితే జాకీ మళ్ళీ ఏడు ఆరాధన నడపడం ప్రారంభం చేసింది ఇరవై ఏళ్ళ క్రితం ఆరాధన నడిపేది ప్రారంభంలో ఆమె మా వర్షిప్ లీడర్ నేను ఒక మాట చెప్పడం సబబే అనుకుంటాను ఈ ఇరవై ఏళ్ళ కాలంలో ఇవ్వు నుండి చెయ్యండికి మారింది ఆమెందు ఓయా ఆమె తప్పక కథ చెప్తుంది దేవుడు సిద్ధం చెయ్యాలి వీటితో దేవుడు నిన్ను తరుముతున్నట్లు అనిపించిందా జాకి ఊ ఆమెందు ఓ కమోన్ ఆమె శ్రమం నాకు తెలుసు ఏ చోట్లకి వెళ్ళిందో తెలుసు ఆమె కన్నా కళలు చచ్చిపోయాయి దాన్ని బలిపీఠంపై పెట్టింది అర్ధరాత్రి అవగానే అంటే అక్షరాల అర్ధరాత్రి అయినప్పుడు మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం తరచుగా కాదు అనుకోండి అరుదుగా ఆమెకు సొంత సేవ ఉంది మా చరసాల మినిస్ట్రీలో సహాయం చేయమని అడిగాం మీతోటి నిజం చెప్తున్నా మా చెరసాల మినిస్ట్రీలో నిజంగా సహాయం అక్కర్లేదు ఆమెకు కొంచెం అభ్యాసాన్ని ఇచ్చి బోధించే అవకాశాన్ని పరిచరకు స్థలాన్ని ఇచ్చి అనుభవం ఇవ్వదలిచాను ఆమెతో అప్పుడప్పుడు మాట్లాడాలనిపిస్తుండేది ఆమెను ప్రేమించి ఎన్నోసార్లు ఎంతో సహాయం చేసా వివిధ సమయాల్లో ఆదుకున్నా మేము ఎన్నడూ కలిసి ఎక్కువ సమయాన్ని గడపలేదు తర్వాత ఒకరోజు వర్షిప్ లీడర్ అవసరం ఒకే వారంలో జాకీ ఎంత బాగా పాడుతుందో ఏడుగురు నాతో చెప్పారు సరే సంగతే సార్ నేను నీ మాట అన్నా ఆమె రాకీగా ఉంది ఆమెకు తెలుసే నేను అలా అంది ఎందుకంటే మరి చూడండి నాది మధ్య వయసు నాకు ఒక మర్యాద ఉంది సదస్సులో క్రమంగా హాజరవుతున్న కొందరు పెద్దలకు ఆమె ఎర్రని జుట్టు నచ్చకపోవచ్చు ఈ యువతి ఆరాధన నడుపుతున్న సమయం అంతట్లో కదులుతో ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు నేను ఈరోజు లారాకు చెప్పాను నేను అలా పాడితే కాళ్ళు తట్టుకుని కింద పడతాను అని ఆమె గవర్నమెంట్ లోన్ సంపాదించి సిద్ధపడుతుంది ఆదివారం కలిశాను పిలిపించి చెప్పాను కాఫీ తాగుదామా కాలేజీలో చేరేందుకు ఆమె వచ్చే బుధవారం ఆమె ఫీజు కట్టబోతుంది సైకాలజిస్ట్ కోర్సుకు దేవుడు ఆమెను సంగీతంలో ఉపయోగించుకోడని ఆమె నిర్ణయించింది ఎందుకంటే ఆమె ఇన్నేళ్ళు వేచి చూసింది ఎన్నో సమస్యలను ఎదుర్కొంది ఎలాంటి అభివృద్ధి కలగలేదు మీలో కొందరు ప్రోత్సాహాన్ని పొందాలి ఆమెకు ఎటువంటి మార్పు కనిపించలేదు దేవుడు చూస్తున్నాడు నిజంగా దేవుడు చూస్తున్నాడు ప్రజలతో మాట్లాడుతున్నాడు ఆమెకి ఇది తెలీదు సైకాలజిస్టు చదువుకు ప్రభుత్వం లోన్ తీసుకుంటుండగా వర్షిప్ లీడర్గా ఆమెను పెట్టుకోమని ఏడుగు నాతో చెప్తున్నారు తెర వెనుక దేవుడు ఏం చేస్తున్నాడో మీకు తెలియదు దేవుడు ఇప్పుడు మీకోసం ఏం సిద్ధపరుస్తున్నాడో తెలియదు దేవుడు ఏం కోరుతున్నాడంటే ఒకేలా ఉండు ఒకేలా ఉండు దేవునితో ఏం చెప్పామని జాకి నేను అడగాల్సిన పని లేదు ఆమె ఇలా చెప్పిందని నిజంగా నాకు చాలా బాగా తెలుసు చూడు నా కళ ఫలించలేదని నిజంగా నిరాశపడ్డాను అయితే దేవా నిన్ను సదా ప్రేమిస్తాను నేను కానీ ఎన్నడూ చేయాలనుకుంది చేయలేకుంటే నిన్ను సదా ప్రేమిస్తాను దేవా చూడండి ఇవ్వు అనడం కంటే చెయ్యండి అని ఎక్కువ కోరితే అప్పుడు దేవుడు మనతో క్రియ చేయవచ్చని గ్రహిస్తాడు క్రైస్తవులుగా మారిన మూడు నెలల లోపల కోరింది దొరకలేదని దేవుణ్ణి వదిలేసే ఈ ఏడుపు ముఖాలను చూస్తే నాకు వేసుకు ప్రేదేవా జీవితంలో చివరికి అభిషేకాన్ని మీరు పొందుతున్న సమయంలో దానికై ముందే వెల చెల్లించారు ఆమెన్ మీరు ఆయనలో నిలువకుంటే ఎండిపోదురు ఆయనలో జీవించకుంటే ఎండిపోదురు ఎండిపోవడం అంటే అర్థం వాడి వడిలి క్రొంగటం ఏసి తిరిగి వచ్చేటంతవరకు నేను ఓడ్చుకోలేననుకుంటాను అనారోగ్యం అలసటలతో విసిగిపోయాను దేవునికి స్తోత్రం టిఫిన్ టైం అవుతుంది ప్రసంగం మధ్యలో టిఫిన్ గురించి ఆలోచిస్తున్నాను ఓ సరే దేవుడు దాన్ని తప్పక దిద్దుతాడు ఎండడం అంటే వడిలి వాడటం శరీరంలో చెమ్మ లేక ఎండిపోవటం జీవం నశించడం లేదా నీ శక్తి లేదా నీ తాజాతనం అవును దేవుళ్ళు తాజాగా ఉండాలి మీరు ఉత్సాహంగా ఉండాలి ఆశ్చర్యంతో ఉండాలి చూడండి మునుపు ఆశ్చర్యపరిచిన దానికి అలవాటు పడిపోకండి మన పాపాలు కడగబడ్డాయని సంతోషిస్తాము ఎంతో నూతనంగా శుభ్రంగా ఉన్నట్లు తలుస్తాము హూహూ ఇంత గొప్ప అద్భుతం నాకు ఎన్నడూ జరగలేదు అందరికీ చెప్తుంటారు అధిక ఆనందం ఒక ఏడు తర్వాత దేవుడు నాకు చెప్పాడు ఆశ్చర్యంగా జీవించు నీ సేవకై ఆశ్చర్యపడుము నీ బోధను జనం వింటున్నారని ఆశ్చర్యపో మనం విస్తూ పోవాలి నేను ఎన్ని కూటాలు జరిపానో తెలుసా యాభై అరవై మందికి ఏడాది తర్వాత ఏడాది తర్వాత ఏడాది తర్వాత ఏడాది బేస్మెంట్ గదుల్లో విందుల కేంద్రాల్లో ముందు రాత్రి వండిన కోడికూర వాసన గదులు ఇంకా వీస్తుండేది రెస్టారెంట్ల పార్కింగ్ స్థలాల్లో రాత్రి నిద్రించే వాళ్ళం హోటల్ గదుల్లో ఉండేందుకు మా వద్ద డబ్బు ఉండదు కమో అన్న దేవుడు చూస్తున్నాడు మీరు జాయిస్ మైర్ మినిస్ట్రీస్లో భాగస్వామి అయితే మీకు కృతజ్ఞతలు మీకు థ్యాంక్స్ చెప్పేందుకు సమయం కేటాయిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుకు నాకు మీరు ముఖ్యులు మా కుటుంబానికి మా మొత్తం మినిస్ట్రీకి మీరు మాతోటి భాగస్వామ్యం తప్పక కొనసాగించాలి అప్పుడే దేవుని రాజ్యం కోసం ఎక్కువ పని చేయగలం నేను నమ్ముతున్నాను మీరు ఈ భూమిలో విత్తనం నాటగా దైవాశీర్వాదాలు మీ పైన కురవగలవు నేను దేవు కలిసి సంవత్సర కాలంలో ఎంతో నేర్చుకున్నాము దేవుని పని చేశాము ప్రపంచ వ్యాప్త సువార్త సేవ కొరకు ఆయన మమ్మల్ని అభిషేకించాడు మీరు మాతో భాగస్వామ్యంలోకి వచ్చారంటే అదే అభిషేకం మీ పైకి కూడా రాగలదు దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలను చేస్తాడు గుర్తుంచుకోండి మీరు ఇతరులకు చేసిన సహాయం దేవుడు మీకు కూడా చేస్తాడు కోరిక తీరడం కాదు విత్తనాలు నాటండి మీ భాగస్వామ్యానికి థ్యాంక్స్ గాడ్ బ్లెస్ యు